ఈ సృష్టిలో ధనానికి అధిదేవత లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేని వారెవరూ ఐశ్వర్యవంతులు కాలేరు లక్ష్మీదేవి చెంచలమైనది ఆమె స్థిరంగా ఒకే ఇంట్లో నివసించదు అనుగ్రహిస్తే కోటీశ్వరుల్ని చేసే లక్ష్మీదేవి ఆగ్రహిస్తే మాత్రం దారిద్ర్యంలోకి నెట్టేస్తుంది మరి సముద్ర రాజా తనయ్య అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న వారికి ఆ దేవదేవి ఎల్లప్పుడూ ధనవర్షాన్ని కురిపిస్తోంది విష్ణుపతి అయిన ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు పొందాలనుకునేవారు ఏం చేయాలో ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం లక్ష్మీదేవి కరుణకు పాత్రురాలు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది అలా మనసులో కోరిక ఉంటే సరిపోదు మీ ఇంటిలో దారిద్ర్యం తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే మీరు ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇక సాయంత్ర వేళల్లో సంధ్యా సమయంలో ఇల్లు శుభ్రం చేయకుండా సంధ్యా సమయానికి ముందే ఇంటిని చీపురితో ఊడ్చేయాలి ఇక ఉదయం కానీ సాయంత్రం కానీ తప్పనిసరిగా ఆ దేవత ముందు దీపాన్ని వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న దేవీ దేవతలకు దోప దీపహారతులు ఇవ్వాలి ఇక శుక్రవారం నాడైతే తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేయాలి ఇక మీరు మీ ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఎట్టి పరిస్థితులలోనూ పరగడుపున మాత్రం కార్యార్థం బయటికి వెళ్ళకూడదు కనీసం బ్రష్ చేసుకుని కొంచెం తీపిని నోట్లో వేసుకుని బయటకు వెళ్ళాలి ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి కరుణతో మీరు అనుకున్న కార్యం విజయవంతమవుతుంది ఇక ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షాన్ని దక్కించుకోవాలి అంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి తులసి పత్రాన్ని సమర్పించి కనకధారా స్తోత్రాన్ని గాని లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని గానీ పఠించాలి అంతేకాదు మీ ఇంట్లో ఉన్న తెల్లని వస్తువుల్ని ఎవరికైనా దానం చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంకా ధన సంబంధమైన కార్యాలన్నింటికి సోమవారం బుధవారాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అలా చేయడం వలన మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక అలాగే ఫ్లోర్ ని తడిబట్టతో తుడిచి నామసుతో ముగ్గులు వేయాలి నామశుద్ధతో వేసిన ముగ్గులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలి వైపు గణేషుని ఫోటోని లేదా చక్క ప్రతిభని ఉంచి ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్లుగా ఉంచాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పినట్టుగా చేసి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి అష్ట ఐశ్వర్యాలతో వరిదిల్లండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి